शक्ति सशेषो बभूव धरादारेकरूपे च यतोनेकधार्गलोकाहिना न सदा तम् गणेशम् न मामो भजाम व्रतकथा प्रारम्भः ప్రారంభ చేతులోకి అక్షతలు తీసుకుని కథ శ్రద్ధగా వినాలి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే ఈ సూతమహాముని సౌనకాది మహర్షులకు సూతమహాముని అంటే పూర్వకాలం నైమిశారణ్యము అనే ఒక అరణ్యములో ఇప్పటికీ నైమసారణ్యము అనే పేరుతోటే ఆ గ్రామం పిలవబడుతోంది ఆ గ్రామం లక్నోకి దగ్గరగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో పట్టణానికి దగ్గరగా ఉండడం ఆ నైమిశారణ్యము అనే ప్రాంతములో పూర్వకాలములో సూతమహాముని అని ఒక గొప్ప మహర్షి గారు ఉండేవారట ఆ మహర్షి గారు కొంతమంది శిష్యుల్ని పోగుజేసి వాళ్ళందరికీ కూడా గణపతి ఎలా పుట్టాడు అలాగే గణపతికి విఘ్నాధిపత్యం ఏ విధంగా వచ్చింది గణపతి ప్రథమ పూజితుడు ఏ విధంగా అయ్యాడు ఈ వినాయక చతుర్థి నాడు గణపతిని పూజించవలసినటువంటి అవసరం ఏమిటి వినా వినాయక చతుర్థి నాడు గణపతిని పూజిస్తే వచ్చేటటువంటి ఫలితములు ఏమిటి ఇలాంటి వివరములన్నీ కూడా ఆ శిష్యులకు తెలియపరుస్తున్నారట ఆ కథ మనం కూడా శ్రద్ధగా విందాం పూర్వకాలములో గజరూపంలో ఉండేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉండేవాడు గజరూపము అంటే ఏనుగు ఆయనకి మన శరీరమంతా కూడా మానవ శరీరం తలకాయి మాత్రం ఏనుగు ఆ ఏనుగు శిరస్సు ఆ ఏనుగు శిరస్సు కలిగినటువంటి రాక్షసుడిని గజాసురుడు అని పిలిచేవారు ఆ గజాసురుడు ఈశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడట తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు నాయనా గజాసురా నీ తపస్సుకు మెచ్చి వచ్చాను నీకు తోచినటువంటి వరం కోరుకోమయ్యా ప్రసాదిస్తాను అని అడగగా ఆయన కోరుకున్నాడట స్వామి నాకు పెద్దగా వరములంటూ ఏమీ లేవు నువ్వు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టేసి ఒక ఆత్మలింగ రూపాన్ని ధరించి నీ యొక్క లింగం ఆత్మలింగం నా కుక్షిలో ఉండేటట్లుగా వరం ఇయ్యవయ్యా అని వరం కోరాడట అంటే ఆయన కడుపులో ఉండిపోవాలి ఆ శివలింగ రూపంలో ఆత్మలింగ రూపంలో ఈశ్వరుడు ఆయన కడుపులోనే ఉండిపోవాలి అని వరం పొందాడు సరే ఈయన బోళాశంకురుడు లేక తధాస్తువును వరమిచ్చేశాడు ఎప్పుడైతే తధాస్తువు అన్నాడో ఈశ్వరుడు కాస్త ఆత్మలింగ రూపంలో ధరి రూపాన్ని ధరించడం ఆయన కుక్షిలోకి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి ఇక పరమశివుడు లేనటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు ఊహించుకోలేకపోయారు చాలా బాధపడ్డారు బాధపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు మొత్తం పార్వతీదేవి ప్రమధ కణములు ఈశ్వర పరివార దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు ఆ పార్వతీదేవ పలుకుతోంది ఓ నారాయణ ప్రభో భస్మాసురుడి యొక్క బారి నుండి నా భర్తను కాపాడి ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఒక ఒక ఉపాయం చేసి నా భర్త నా చెంతకు వచ్చేటట్లుగా చెయ్యవయ్యా అని ప్రార్థించిందిట ఆ ప్రార్థన మేరకు విష్ణుమూర్తి ఒక ఆలోచన చేశాడు ఏమిటయ్యా ఆలోచన అంటే గజాసురుణ్ణి చంపడానికి గంగిరెద్దు మేళమే సరైన సరైనది అని భావించి ఆయనేమో గంగిరెద్దును ఆడించేవాణిలాగా అవతారం కట్టి శివుడి వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి వివిధ రకములైనటువంటి దేవతలందరికీ కూడా తలోకవాద్యము ఇచ్చి ఆ గజాసురుడు నివసించే పట్టణానికి వెళ్ళి ఆ గంగిరెద్దుని చిత్ర విచిత్రములగా నాట్యం ఆడించడం మొదలుపెట్టాడట సరే ఆ నోట ఆ నోట గజాసురుడికి తెలిసి ఆ నంది ఆ నందీశ్వరుణ్ణి ఆ గంగిరెద్దుని తన వద్దకు వచ్చి అక్కడ ఆడించమని కోరాడట ఆ గజాసురుడు వెంటనే అవకాశం వచ్చింది కదా అని భావించిన విష్ణుమూర్తి ఆ శిముడి వాహనమైనటువంటి నందిని చిత్ర విచిత్రములుగా వివిధ రకములుగా ఆడించాడట ఆ క్రీడకు గజాసురుడు చాలా సంతోషించి నాయన మీ యొక్క గంగిరెద్దు ఆడించినటువంటి విధానానికి చాలా సంతోషించాను కాబట్టి మీరేదైనా వరం కోరుకోండి అని ఆ గజాసురుడు వీరిని కోరాడట వెంటనే ఆ గంగిరెద్దిని ఆడించే వేషంలో ఉన్న విష్ణుమూర్తి బయటకు వచ్చి అయా మీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాకు ఇచ్చేయండి అని వరం కోరాడట ఎప్పుడైతే వరం కోరాడో వచ్చినటువంటి వచ్చినటువంటి వాహనం నందీశ్వరుడని ఆడించడానికి వచ్చినటువంటి ఆయన విష్ణుమూర్తి ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతలని అర్థమైపోయింది గజాసురుడికి అర్థమైపోయి తనకి మరణం తప్పదని భావించి రెండు షరతులతోటి ఈశ్వరుణ్ణి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆ రెండు షరతులు ఏమిటయ్యా అంటే నా శరీరాన్ని ఈశ్వరుడు ఎప్పుడూ కట్టుకుని ఉండాలి గజ చర్మాంబరధారి అయి అంటుంటారు అనగా ఈశ్వరుడు గజ చర్మాన్ని కట్టుకుని ఉంటాడు ఎప్పుడూను అలా ఆ గజాసురుడు అనే రాక్షసుడు యొక్క చర్మాన్ని ఈయన ధరించాడని మరియు నా యొక్క శిరస్సు నా తలక ఏదైతే ఉందో ఈ శిరస్సుని త్రిలోక పూజితం అవ్వాలి ముల్లోకాలలో ఉన్నటువంటి వారందరూ నా యొక్క శిరస్సుని పూజించాలి అని రెండు వరాలు కోరి ఆ వరాలకు ఒప్పుకోగా తన యొక్క ఆ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తీసుకువెళ్ళడానికి ఆయన ఒప్పుకున్నాడట వెంటనే శివుని వాహనమైనటువంటి నంది ఆయన పొట్ట చీల్చి కొమ్ములతోటి పొట్ట చీల్చి ఆ ఈశ్వరుణ్ణి బయటికి తీసుకువచ్చి ఆ ఈశ్వరుడు మళ్ళా తన శరీరం తన తన యొక్క సాధారణ శరీరంలోకి ఉద్భవించినటువంటి వాడే ఇక నందివాహనం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళిపోతున్నాడట కైలాస పర్వతానికి వెళ్ళిపోతుండగా ఈశ్వరుడు తిరిగి వస్తున్నటువంటి వార్త విని అమ్మవారు చాలా సంతోషించినటువంటిది ఈశ్వరుడి కోసమై తైలాభ్యంగన స్నానం చేయడానికి సిద్ధమై ఆ తైలాభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగు పిండిని తయారు చేసుకుని నలుగు పెట్టుకుంటూ ఏదో యథాలాపముగా ఒక చిన్న బొమ్మను తయారు చేసిందట అది సామాన్యమైన బొమ్మ సాక్షాత్తు జగన్మాత తయారు చేసిన బొమ్మ ఆ బొమ్మ కాస్త మహాగణపతి అయిపోయి కూర్చుంది గజానుడు అయిపోయి కూర్చుంది ఆ బొమ్మ ఎప్పుడైతే తయారు చేసిందో ఆ బొమ్మ కాస్త బాలుడయ్యాడు ఆ బాలు నాయన నేను స్నానం చేయడానికి పెడుతున్నాను ఎవరిని కూడా మన ద్వారములందు ప్రవేశించకుండా కాపలాకొస్తూ ఉండవయ్యా అని ఆయన్ని కాపలాగా పెట్టి అమ్మవారి కాస్త స్నానానికి వెళ్ళిందిట ఈలోగా ఈశ్వరుడు రానే వచ్చాడు ఈశ్వరుడు వచ్చేసరికి ఈ గుమ్మల్లో ఉన్నటువంటి బాలుడు ఆ ఈశ్వరుణ్ణి అడ్డగించాడు వెంటనే ఈశ్వరుడు అన్నాడుట నేను ఈ కైలాసానికి అధిపతిని నన్ను లోపలికి రావడానికి లేదనడానికి నువ్వెవరవు అని చెప్పి వారిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకున్నారట ఎంత కాదన్నా ఈశ్వరుడు ముందు ఆ బాలుడు నిలవలేడు కదా ఇక యుద్ధం చేయగా చేయగా కొంతసేపటికి ఆ బాలుడు ఆ బాలుడి యొక్క శిరస్సును ఈశ్వరుడు తన త్రిశూలముతో ఖండించి వేశాడట అని చేత ఆ బాలుడు మరణించాడు ఈశ్వరుడు లోపలికి వెళ్ళాడు అమ్మవారు ఈశ్వరుణ్ణి లోపలికి తీసుకువెళ్ళింది సపర్యలు చేసింది చక్కగా భోజనాది కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్నారు అన్నీ పూర్తయిన తర్వాత వారిద్దరి మధ్య బయట కూర్చున్నటువంటి బాలుడి యొక్క ప్రస్తావన వచ్చింది ఆ ప్రస్తావన రాగా ఈశ్వరుడు తాను చేసినటువంటి పనికి చాలా బాధపడినటువంటి వాడై ఏ బాలుణ్ణి అయితే నేను సంహరించి వేశానో ఆ బాలుణ్ణి మళ్ళా తిరిగి బతికిస్తానని ప్రతిజ్ఞ చేసి ఈ గజాసురుడి యొక్క తలకాయిని తీసుకువచ్చి ఈ ఈ గణపతికి ఈ గజానుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసి గజాననుడు అని పేరు పెట్టారట అప్పటి నుంచి కూడా గజాననుడు పార్వతీ పరమేశ్వరులకి జ్యేష్ఠ కుమారుడుగా వెలుగొందుతూ చక్కగా కాలం గడుపుతున్నాడు కొంతకాలానికి దేవతలు మునులు మానవులు అందరూ కూడా ఈశ్వరుణ్ణి సేవించి మాకు అనేక విఘ్నములు కలుగుతున్నాయి విఘ్నాలు అంటే ఏమిటి అడ్డంకులు ఏ పని చేసినప్పటికీ కూడా అనేక అడ్డంకులు కలుగుతున్నాయి ఆ అడ్డంకులు కలగకుండా ఉండడానికి ఏదైనా ఒక దేవత కావాలి ఆ దేవత ఎవరో నీవు సూచించవయ్యా అని ఈశ్వరుణ్ణి ప్రార్థించారట అందులో ఈశ్వరుడు గ గణపతికి కుమారస్వామికి పోటీ పెట్టాడు అప్పటికే కుమారస్వామి జన్మించడము గణపతి కుమారస్వామి ఎల్లారు బుద్ధిగా పెరుగుతుండడం జరుగుతుంది కైలాస పర్వతంలో వాళ్ళందరికీ ఫోటో పెట్టాడట ఈశ్వరుడు మీ ఇద్దరిలో ఎవరైతే మొట్టమొదటగా ముల్లోకాలలో ఉన్న నదులన్నింటిలోనూ స్నానం నా దగ్గరికి ముందుగా వస్తారో వారికి ఈ యొక్క ఆధిపత్యం ఇస్తాను అని చెప్పి ఈశ్వరుడు వరం ఇచ్చాడట వెంటనే నెమలి వాహనం మేము ఉన్నటువంటి కుమారస్వామి కాస్త వెంటనే వెళ్ళిపోగలిగాడు కానీ ఇక్కడ గణపతి ఎలక వాహనం ఉన్నటువంటి వాడు ఎలక వాహనం అంటే గణపతి కావాలంటే సింహవాహనాన్ని కూడా తీసుకురాగలడండి కానీ ఇక్కడ గణపతి యొక్క అవతారం లోక కళ్యాణం కొరకు ఎలక వాహనం మీద ఉన్నటువంటి గణపతిగా అక్కడ ఆవిర్భవించాడు కాబట్టి ఆయన యొక్క వాహనం పేరు మూషికము ఆయన పేరు అనింద్యుడు ఆ వాహనం మీద పాపం ఎక్కడికి కదలలేక అక్కడే కూర్చున్నాడట కానీ చురుకు ఉండడం వేరు సూక్ష్మబుద్ధి ఉండడం వేరు చురుగ్గా పనిచేయడం వేరు ఆ సూక్ష్మబుద్ధితో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం చక్కడైనటువంటి ఆలోచనతో తీసుకునే విధానం వేరు ఇక్కడ కుమారస్వామికి చురుకు ఉండొచ్చు కానీ గణపతి సూక్ష్మబుద్ధి కలవాడు అక్కడే కూర్చుని సమం దేవం నదేవం దేవం పితృమచ్చగేదు సర్వతీర్థమయం జ్ఞేయం మాతృవందనత సదా అని ప్రార్థించాడట తల్లిదండ్రుల చుట్టూరా మూడు సార్లు ప్రదక్షిణం చేసి వారికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడే కూర్చున్నాడు ఎవరైతే తల్లిదండ్రులకు ప్రతినిత్యము సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క పనులు ప్రారంభిస్తారో జ్ఞేయం వారు సర్వతీర్థములు ఎందు కూడా స్నానం చేసినటువంటి ఫలితాన్ని వారు పొందుతారట అటువంటి చక్కనైనటువంటి ఫలితం కేవలం తల్లిదండ్రులకు నమస్కారం చేయడం ద్వారా వస్తుంది అంచేత గణపతి కూడా అక్కడే కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడం చేత అన్ని తీర్థములలోనూ స్నానం చేసినటువంటి ఫలితం వచ్చేసాడు ఈశ్వరుడు గణపతికి వెంటనే ఆ కుమారస్వామి స్నానానికి వెళుతుంటే అప్పటికే నదిలో స్నానం ముగించుకుని గణపతి గారు బయటకు వచ్చేస్తున్నాడు ఎన్ని నదులకిళ్ళ ఇదే పరిస్థితి కైలాస పర్వతానికి వచ్చినా గణపతిగారే కూర్చున్నాడు అక్కడ అప్పుడు కుమారస్వామి అన్నారట తండ్రి అన్నగారి యొక్క శక్తిని నేను చాలా తక్కువగా అంచనా వేశాను ఈ యొక్క ఆధిపత్యానికి అన్నగారైనటువంటి గజాననుడే సమర్ధుడు ఆయనకే విఘ్నాధిపత్యం ఇవ్వండి అని ప్రార్థించాడట కుమారస్వామి అంచేత గణపతికి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నాధిపత్యం ఇచ్చాడటగా ఆ గజాననుడికి అప్పటి నుంచి కూడా ప్రథమ పూజితుడు అయ్యాడు ఏ పూజ చేసినా మొట్టమొదటగా గణపతిని పూజ చేస్తే కానీ ఆ పూజా కార్యక్రమం ప్రారంభించడం అనేది మన ఆచారంగా మా ఏ ఏ పూజ చేసినప్పటికీ కూడా మొట్టమొదట గణపతిని పూజిస్తే కానీ ఆ కార్యములు ప్రారంభించకుండా ఉండడం మన ఆచారమైంది అంచేత ఒకనొక సందర్భములో శుద్ధ చతుర్థి నాడు గణపతికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఆ గణపతిని మొత్తం ముల్లోకాలలో ఉన్న దేవతలు మునులు యక్షులు గంధర్వులు కింపురుషులు కిందరాదులు మానవులు అలాగే అందరూ కూడా రాక్షసులు అందరూ పూజించారట గణపతిని పూజించి అనేక నైవేద్యములు చెల్లించారట ఆ వారిచ్చినటువంటి నైవేద్యములన్నీ స్వామివారు స్వీకరించారట స్వీకరించి ఆ భుక్తాయాసముతోటి ఎక్కువగా ప్రసాదములు స్వీకరించినటువంటి భుక్తాయాసముతోటి సాయంకాల సమయములో కైలాస పర్వతానికి వచ్చి తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చెయ్యబోగా ఆ పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు తగలటం లేదుట పాపం చేత అతి కష్టం మీద చేతులాంచినా నమస్కారం కూడా చేయలేకపోయాడు గణపతి గారు అంతా ఆ గణపత విధంగా కష్టాలు పడుతుంటే ఈశ్వరుడు శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి ఆ గణపతి యొక్క అవస్థను చూసి పగలబడి ఎగతాళిగా పకపక నవ్వాడట ఎప్పుడైతే నవ్వాడో రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత ప్రకారం చంద్రుడి దృష్టి ఎప్పుడైతే పడిందో గణపతి పొట్ట వెంటనే చెక్కలైంది గణపతి మరణించాడు ముల్లోకాలకు కూడా సృష్టి స్తంభించిపోయింది అమ్మవారికి చాలా ఆగ్రహం కలిగిందట పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి ఓ పాపాత్మడ నీ దృష్టి తగిలి నా కుమారుడు ఈ వ్యాలీ మరణించే స్థితికి వచ్చాడు కదా ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారు సకల పాపాలు పొందుదురుగాక అని వరమిచ్చింది అమ్మవారు వెంటనే అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తున్నారట యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు ప్రదక్షిణం చేస్తుండగా అగ్నిదేవుడు ఋషుపత్నులను చూసి మోహించి మహర్షుల తనను శపిస్తారేమోననే భయంతోటి రోజు రోజుకి బలహీనపడిపోతున్నాడట అది అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి గ్రహించినటువంటిదై అరుంధతి రూపం తప్ప మిగతా రూపాలన్నీ కూడా తానే పొందినటువంటిదై తన భర్తలకు సంతోషం కలిగించిందట ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని స్వధాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై ఆగ్రహించారట పార్వతి పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషుపత్నులకు నీలాపనందలు కలిగాయి అని దేవతలు మునులు ఋషుపత్నులు విన ఈ నీలాపనందల గురించి బ్రహ్మగారికి తెలియజేశారట అతడు సర్వజ్ఞుడు అవ్వడం వలన అగ్నిదేవుడి భార్య ఋషుపత్నుల రూపం ధరించిందని తెలుసుకుని సప్త ఋషులది సమాధానపరిచి వారితో కూడా తాను కూడా కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను ప్రార్థించి చనిపోయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి మళ్ళా పునః బతికించి దానితో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారట అప్పుడు ఆ దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతీదేవిని అడిగారట అమ్మవారు మీరు ఇచ్చినటువంటి శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్నవారికి కీడు జరుగుతోంది సూర్యచంద్రుల్ని చూడకుండా సూర్యచంద్రులు రాకుండా ఏ సృష్టి కూడా ఉద్భవించదు కాబట్టి సూర్యచంద్రుల్ని చూడకుండా ఉండడం జాగ్రత్త పడ్డం అయ్యే పని కాదు మీరు ఇచ్చినటువంటి శాపానికి ఏదైనా విమోచనం ఇవ్వండి అని అడుగగా ఏ రోజునైతే వినాయకుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడో ఆ వినాయక చవితనాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పి అమ్మవారు ఆ శాపానికి ఉపశమనం ఇచ్చిందిట సరే కొంతకాలానికి బ్రహ్మ మొదలైన దేవతలంతా కూడా సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు ద్వాపర యుగం వచ్చింది అన్న శ్రీకృష్ణుడు పరిపాలించే యుగం వచ్చింది ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయ్యింది ఈ రోజు వినాయక చవిత కాబట్టి పార్వతీదేవ శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను ఇంటికి పెడుతున్నాను అని చెప్పి అనుమతించండి అని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడడానికి వీలు లేదు అని తన రాజ్యం అంతా చాటింపు వేయించాడు ఎవరూ బయటికి రాకుండా సరే జాడింబ వహించాడు కానీ శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు ఆయన పాలు అంటే చాలా ఇష్టంగా స్వీకరించేటటువంటి వాడు వేళ ఎవరూ బయటికి రాకపోవడం చేత శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చేటటువంటి వాడు ఎవరూ లేక ఆయనే స్వయంగా గోశాలకు వెళ్ళి పాలు పెదుకుదామని ఆ పాలను పిదుకుతూ ఉన్న సందర్భములో ఆ చంద్రబింబము కాస్త పాలగిన్నిలో కనబడిందిట కనబడి శ్రీకృష్ణుడు అనుకున్నాటాహా నేను ఎవరిని కూడా చంద్రుణ్ణి చూడకూడదు అని చాటింపు వేయించి ఇవాళ నేను ఈ చంద్రుణ్ణి చూశాను నాకు ఎటువంటి కష్టాలు వస్తాయా అని చెప్పి అనుకుంటూ అనుమానించడం ప్రారంభించాడు కొంతకాలానికి సత్రాజిత్తు అనే మహారాజు సూర్యుడి యొక్క తపస్సు చేత ఆ సూర్యానుగ్రహం చేత వరము పొంది శమంతకమణి అనే ఒక మణిని విగ్రహాన్ని వరముగా పొందాడట సరే ఆ మణిని మెల్లో హారంగా ధరించి శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి వచ్చాడు సత్రాజిత్తు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణి చాలా బాగుందని ఆ మణి తనకు కానుకగా ఇవ్వమని అడుగగా సత్రాజిత్ అన్నాడుట అడా ఇది రోజుకు ఎనిమిది బారువల బంగారం ఇచ్చేటటువంటి మ బ సమంతక మణి అనగా దాదాపుగా ఒక పది కేజీల బంగారాన్ని రోజు తప్పకుండా ఇది ఇస్తూ ఉండేదిట అటువంటి మణిని నేను ఎవరికీ ఇవ్వను అని చెప్పి అన్నాడట వెంటనే శ్రీకృష్ణుడు సరేనని అక్కడ ఆ విషయాన్ని వదిలిపెట్టాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అనే ఆయన అన్నగారి దగ్గర నుంచి ఆ యొక్క శమంతక మణిని దొంగిలించి తన మెళ్ళలో కంఠ కంఠానికి ఆభరణంగా ధరించి వేటాడెండుకు అడవికి వెళ్ళగా ఆ కంఠంలో ఉన్న మణి కాస్త ఏదైనా ఒక మాంస ఖండమేమో అనుకుని ఒక మాంసం మొక్కనుకొని ఆ ఒక సింహం ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముణ్ణి ప్రసేనజిత్తు అనేటటువంటి ఆయన్ని సంహరించి ఆ మణిని తీసుకెళ్ళిపోయిందట సరే సింహం చేతిలో శమంతకమణి ఉండడం చూసి జాంబవంతుడు అనే భల్లూకరాజు సింహంతో యుద్ధం చేసి సింహాన్ని ఓడించి ఆ మణిని తాను స్వీకరించి తన కుమార్తె అయినటువంటి శమంతగా శమంతక తన కుమార్తె అయినటువంటి దేవికి కానుకగా ఇచ్చాడట ఆ దేవి ఆ యొక్క శమంతక మణిని ఆటబస్తువుగా ఆడుకుంటోంది ఇక సత్రాజిత్తు అనే మహారాజు మాత్రం మా శ్రీకృష్ణుడి మీదే అనుమానపడ్డాడు శ్రీకృష్ణుడు ఆ మణిని కానుకగా ఇవ్వమని అడిగితే నేను ఇవ్వనన్నానని శ్రీకృష్ణుడే నా సోదరుణ్ణి సంహరించి ఆ శమంతక మణిని దొంగిలించాడు అనే అపవాదు పుట్టించాడు ఇది అందరూ నమ్మసాగారు ఆ నోట ఆ నోట శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది ఈ విషయం వెడితే వచ్చినటువంటి కష్టాన్ని ఎలాగైనా తొలగించుకోవాలనే భావన చేత తన సైన్యాన్నంతా కూడా తీసుకువెళ్ళి ఏమి జరిగిందో తెలుసుకుందామనుకున్నటువంటి వాడి అడవిలోకి ప్రవేశించాడట కొంత దూరం వెళ్ళగానే ప్రసేన జిత్తు కలేవరం కనబడింది వాళ్ళ తమ్ముడు చనిపోయి ఉండడం గమనించాడు మరికొంత దూరం వెళ్ళేట సింహం కూడా చనిపోయి ఉండడం గ్రహించాడు అక్కడ భల్లూకరాజు అడుగు జాడలు కనిపిస్తున్నాయి ఇసగలో ఒక జాంబవంతుడు ఒక ఎలుగు బంటి నడిచినటువంటి గుర్తులు కనబడి ఆ ఎలుగుబంటి గుర్తులకుండా నడుచుకుంటూ వెళ్ళగా 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 ఆ దారి కాస్త ఒక గుహలోకి తీసింది ఆ గుహలోకి వెళ్ళి చూస్తే ఒక దేవికి ఆట వస్తువుగా సమంతకమని ఆమె ఉయ్యాలకు కట్టి ఉంది అటువంటి మణిని శ్రీకృష్ణ పరమాత్మ అందుకోగా వెంటనే పెద్ద పెద్ద హాహాకారములతో జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడట వీరిద్దరూ ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశారట ఇరవై ఎనిమిది రోజులు కలిసిపోకుండా యుద్ధం చేయగలిగినటువంటి వాడు కేవలం శ్రీరామచంద్రుడు మాత్రమేని భావించి ఆ జాంబవంతుడు చాలా సంతోషించి శ్రీరామ రామావతారంలో నీవు చేసినటువంటి సహాయానికి జాంబవంతుడా వరం కోరుకోవయ్యా అని కోరగా నీతో యుద్ధం చెయ్యాలంది అనేటటువంటి అజ్ఞానంతో కూడిన వరాన్ని పొందాను ఈ యొక్క అవతారములో తీర్చలేను మరొక అవతారంలో తీరుస్తానన్నావు ఆ యొక్క వరాన్ని ఏ విధంగా తీర్చావా అని చెప్పి రామచంద్రమూర్తిని మనస్సులో తలుచుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అర్ఘ్యపార్ఘ్యాదులిచ్చి కాళ్ళు కడిగి తన కుమార్తె జాంబవతి జాంబవతీ దేవునిచ్చి వివాహం చేసి కట్నముగా ఆ శమంతకమని కానుకగా ఇచ్చి సాగనంపాడట వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర ద్వారకకు ఇచ్చేసి ఆ సత్రాజిత్తును పిలిపించి జరిగిందంతా చెప్పి ఆ శమంతకమని అతనికి అప్పగించాడట ఆ సత్రాజిత్తు జరిగిన దానికి పశ్చాత్తాపడినటువంటి వాడి పశ్చాత్తాప తన కుమార్తె అయినటువంటి సత్యభావాదేవిని కూడా ఇచ్చి వివాహం చేసి ఆ మణిని కూడా అతనికి అప్పగించేశాడట అప్పుడు దేవతలంతా కూడా అడిగారు ఓ శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు భగవంతుడి యొక్క అంశలో పుట్టావు కాబట్టి నీకు వచ్చిన కష్టాన్ని రూపుమాపుకోగలిగావు మాలాంటి వారి సామాన్య సామాన్యుల పరిస్థితి ఏమిటయో అని ఎవరైతే వినాయక చతుర్థి నాడీ మహాగణపతి వ్రతాన్ని శ్రద్ధగా చేసి ఈ శమంత గోపాఖ్యానం గణపతి ఉత్పత్తి గణేశాధిపత్యము అలాగే గణపతి యొక్క పుట్టుక ఈ వివరములతో కూడుకున్నటువంటి వ్రతకథను ఎవరైతే చదువుకొని

వారు కావాలనే చంద్రుణ్ణి చూడకూడదు ఒక ఒక ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ కూడా ఎటువంటి దోషాలు వాళ్ళకి కలగకుండా సకల సౌభాగ్యములతో ఆయురారోగ్య వర్ధిల్లుతారు అని శ్రీకృష్ణ పరమాత్మజీ యొక్క శాపానికి ఉపశమనం చెప్పడం జరిగినది అది నుంచి కూడా మానవులందరూ కూడా విడిచిపెట్టకుండా వినాయక వ్రతాన్ని వినాయక చతుర్ధనాడు చేసి మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది వర్ధిల్లుతున్నారట ఇది శ్రీ వినాయక వ్రత కల్పాయ హంస ప్త భగవాను కొన్ని కలసం కలసందగిరి వేసి కొన్ని నక్షత్ర శిరస్సు కలకద్దుకుని శిరస్సు మీద వేసుకుని నమస్కారం చేయాలి మహాగణపతి స్వామినే నమ ధ్యానమావాహనాది సర్వోపచార పూజాన్ని సమర్పయామి నమస్కరోమి నైవేద్యం అనంతరం కొబ్బరికాయ కొట్టి తెచ్చుకున్న పండ్లు ప్రసాదములు అన్నీ స్వామివారి ముందర ఉంచి నీళ్లు చెల్లి నివేదన చేయాలి ఓం భూర్భవసువ తత్సవితర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహీ ధియో యోనః ప్రచోదయా సత్యన్వర్థేన పరిషించామీ అమృతమస్తు అమృతపస్తరణమసి సిద్ధిబుద్ధి సమేతరసిద్ధి వినాయకస్వామినే నమ అవసరార్ధం చిత్రాన్నసదక నారికేళ కదలీఫలాన్ని వివిధ మధుర పదార్థమహా నైవేద్యం ఓం ప్రాణాగస్వాహ ఓమ పానాగస్వాహ ఓం ఓం జానా ఓం ఓమ సమాన మధ్యే మధ్య మధ్య పనీయం సమర్పయామృతనసి ఉత్తరా పొోనం సమర్పయామి హస్తో ప్రక్షాళయా పాదో ప్రక్షాళయామి శుద్ధాజమనీయం సమర్పయామి మనోన్మనగిర తాంబూలార్ధె అక్షత్య సమర్పయామక్షతల వేసి నమస్కారం చేయండి కర్పూరనీరాజనం

సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వారమే స్గోరాజ్యం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమ కర్పూర ఆనంద నీరాజనందరిసజామి నీరాజనానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి నమస్కరోమి వలో గజాన జై మంత్రపుష్పం అందరూ కూడా పువ్వులు అక్షతులు చేతిలోకి తీసుకుని లేచి నిలబడాలి సుముఖైకదంత కపి గజకర్ణిక లంబోదరస్చ వికటో విఘ్నరాజోగణాధిప ధోమకే దుర్గణధ్యక్షాళ చంద్రోగజాన వక్రతుండస్ూర్పకర్ణోహేరంబస్కందపూర్వహసీతనామానియటృదీ విద్యారంభే బబాహే చ ప్రవేశే దుర్గమే తథ సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయతే राजधिराज प्रसह्य साहिने नमो भजं कर्म कर्महे स मे काम काम कां कामेश्वर वैश्रवणो दधा कुबेराज वै श्रवणय महाराजा नम ओं द्रह ओ दायु ओं तदात्मा ओ ॐ तत्सत्यम् ओ ॐ तत्सर्वम् ओ ॐ तत्पुरोर्नमः अन्धश्चरतभूतयसुगहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषत्कारस्त्वमिन्द्रस्तगोरुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्म त्त्वं प्रजापतिः त्वं तदाप आपोज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भवस्वपरोम् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतर्ब्रह्मणोऽधिपतर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమ సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలి సమర్పయామి అనంతరం ప్రదక్షిణ నమస్కారం యాని కాని చ పాపాని జన్మారకృత స్వామివారికి ఆ పుష్పముల సమర్పించి మూడు సార్లు అక్షతుల చేతుల్లోకి తీసుకుని ప్రదక్షిణం చేయాలి యాని కాని చ పాపాన్ని జన్మాంతరకృత ప్రణశ్య ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాంకృయాదే భాసరణ గతవత్సరా అన్యధాశరణ నాస్తిత్వమే శరణం మమ తస్మాత్ రక్ష రక్ష గజానన రక్ష రక్ష గణాధిప ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి నమస్కారం సమర్పయామి సమర్పయా అక్షతలకత సమర్పించేసి గణేశునికి అందరూ కూడా శిరస్సు వంచ నమస్కారం చేయండి పురసా శిరస దృష్ట్యా

ప్రథమం వక్రతుండ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగా గజవక్ం చతుర్భుజం లంబోదరం పంచమం షం వికటే सप्तम विघ्नराज धोम्रवर्ण तथाष्टम नवमं फालचंद्रंच दशमंत विनायक गणपति गजानन द्वादशिता नामानि त्रिसंध्यम यह पठे नरह नच विघ्न भयंतस्य सर्वसिद्धिकरम प्रभो विद्यार्थी लभते विद्याम धनार्थी लभते धनम पुत्रार्थी లభతే పుత్రान् మోక్షార్ధి లభతే గతిం జపేతు గణపతేం సిద్ధిం లభతే భవతే నాత్ర సంశయః నాత్ర సంశయః అస్తభ్యో బ్రాహ్మణేభ్యశ్చ సమర్పయేతు తర్వాద భేత్సర్వ గణే ప్రసాదత మహాగణపతి స్వామి నమ ప్రాార్థనస్కారం సమర్పయా అందరూ శిరస్సు వంచి గణేశనికి శిరస్సు వంచి నమస్కారం చేసి మనస్సులో ఉన్న కోరిక చెప్పుకుని చక్కటి ఆయురారోగ్యేశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మహాగణపతి పూజ నిర్విఘ్నవగా అందరూ చేసుకుని లోక కళ్యాణం జరిపించాలని ప్రార్థన చేస్తూ గణపతికి నమస్కారం చేయండి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి స్వస్తి